ఫ్రెండ్స్ ఇంకా తీజ్ రోజు అయితే నేనైతే ఇక్కడ లంచ్లోకి అయితే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. సో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడైతే బాస్మతి రైస్ అయితే ఉడుకుతుందన్నమాట. సో సింపుల్గా అయితే ఇలా చేసుకుంటున్నాము. సో మటన్ అసలు తినబుద్ధి కావట్లేదు. సో ఇంకా మాకైతే తీజ్లో భాగం వస్తుంది. సో మటన్లో భాగం వస్తుంది తీజ్ అందరికీ. సో అందరు ఇలా పంచుకుంటారు బట్ ఆల్రెడీ ఇప్పుడైతే వచ్చేసింది. సో ఇక్కడ చూద్దాం. సో ఇది మటన్ అయితే ఇంత వచ్చిందన్నమాట. సో ఇది నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ఇందులో అయితే సడోయి అండ్ ఇది వచ్చేసి మటన్ జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చేది. ఇంకా ఇంకా మటన్ అయితే అస్సలు తినాలనిపించట్లేదు. అందుకని నేనైతే ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇది సడోయి అన్నమాట, బంజారా స్పెషల్ సడోయి. సో ఇది తిన్న వాళ్ళైతే కమెంట్ చేయండి. సో టేస్ట్ చేసిన వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళైతే కమెంట్ చేయండి. ఇది సడోయి అండ్ ఇక్కడ మటన్ అండ్ ఇక్కడ వచ్చేసి బిర్యానీ అయితే ఇంకా రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇంకా దగ్గరలో పడింది. ఇంకా ఒక 10-15 మినిట్స్ అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఇక్కడైతే బాస్మతి రైస్ ఉడికేస్తుంది ఇంకా. సో ఇదంతా లంచ్ చేసి తిన్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే ఇంకా రెడీ అయ్యి మనం ఇంకా తీజ్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. సో నేను ఇక్కడ 1.5 కేజీ అలా ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీ. సో ఇది సో ఫ్రెండ్స్ బిర్యానీ అయితే ఇలా మొత్తం కలిపి పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఒక 10 మినిట్స్ దమ్ ఇస్తాం. ఆల్మోస్ట్ అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో కదా. సో టేస్ట్ చూసి చెప్తాను ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్కు. ఇంకా ఒక 10 మినిట్స్ అయితే ఇలా మూత పెట్టేసుకొని ఉడికిచ్చేస్తాను. సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఒక 10 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. సో ఇది ఓవరాల్గా అయితే పీసెస్ కూడా చూపిస్తాను ఎలా ఉడికాయో. సో ఇది పీసెస్ కూడా ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా టేస్టింగ్ టైం అన్నమాట. ఇది మా టీ స్పెషల్ బిర్యానీ. చికెన్ బాగా ఉడికిందా? తిన్ బిర్యానీ ఎలా ఉంది టేస్ట్ చేయి. మంచి తిను. అక్క లక్కి పాప తింటుంది అండ్ చాలామంది అడుగుతున్నారు కదా అక్క లక్కి పాపని చూపించట్లేదని. అండ్ ఇక్కడైతే కొంచెంగా ఇలా లక్కి పాపని చూపించానమాట. సో మొత్తానికైతే ఇంకా టీ స్పెషల్ అయితే సింపుల్గా బిర్యానీ చేసేసాను. ఫుల్ వీడియో కావాలంటే మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చెప్తాను బిర్యానీ. సో ఎలా టేస్ట్ ఉందని చెప్పేసి. సో రైస్ చూసారా ఇంత పొడి పొడిగా ఉందో కదా. సో చాలా బాగా ఉడికింది. సో పీసెస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. సో ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో అంటే ఫుల్ వీడియో కావాలంటే సో నేను వీడియో పోస్ట్ చేస్తాను బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో. సో నేనైతే ఇప్పుడు ప్రాసెస్ ఏం చూపించలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదండి ఫ్రెండ్స్ మా తీ స్పెషల్ స్మాల్ వీడియో అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా నా వీడియోస్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.